ఇప్పుడు వార్త ఏంటంటే ఏమై అట్లానా చెప్తా చెప్తా ఇప్పుడు ఏదో బ్రేకింగ్ వార్త వచ్చిందంట చూడురి. ఆగో, రఘువీరారెడ్డి సార్ లెక్కనే కొడుతుండు. ఆయననే ఆయననే పక్క రాష్ట్రం చెయ్యి గుర్తు పెద్ద మనిషి గిట్ల తొవ్వదప్పి గాంధీ భవన్ లో తిరుగుతున్నాడు ఎందుకో. పాత సార్ వచ్చిండని మస్తు సంబరపడకుండా ఎదుర్కొంటున్నారు. అబ్బా, ఆ ముచ్చాల సుంటి నవ్వులు చూడుర్రి, పోటీలు వాడుకుంటా ఎట్లా నవ్వుతున్నారో. పొన్నాల సారు ఆఫీస్ లోకి పోతున్నాడంటే ఆడ ఇంకింత మంచి మర్యాదలు జరుగుతాయి కావచ్చు. ఒకళ్ళనొకళ్ళు కావలించుకుంటారు అనుకుంటే నువ్వు వీడెందుకున్నావని పొన్నాల సార్ను రఘువీరారెడ్డి సారు గంత మాటనే పొట్టువలు దించేటోళ్ళను బయటికి పొమ్మంటున్నాడు అంటే పొన్నాల సారు జర గట్టిగానే అరుచుకునేటట్టున్నాడు. పొన్నాల సారు ఆయన లోపలికి పోతున్నాడు, గిట్లనే ఇడిచిపెడతావా? గుంజుకొచ్చి అడిగే తట్టే కొడుతున్నాడు కదా. మా సార్ చెప్తున్నాడు కదా, జర నువ్వు ఆగరా సారు, నువ్వు చెప్పు సారు. పొన్నాల సారు గిట్లా గట్టిగా అడిగేవారు కల్లా పక్క రాష్ట్రం పెద్ద మనిషి అర్రలకు పోతున్నాడు. అగో, పొన్నాల సార్ ఆఫీస్ కచ్చి ఆయన కంటే ముందుగానే ఆయన అర్రలకు పోతావా? అగో, 5 అడుగుల బుల్లెట్ అప్పుడే పోయి కుర్చీలో కూర్చున్నది, ఏ సందులకే లూరికిండో. అమ్మో అమ్మో, పొన్నాల సారు ఆయన గిట్లనే ఇడ్చిపెడతావా? రఘువీరారెడ్డి సారు అన్నంత పని ఎట్లా చేస్తున్నాడో చూడుర్రి. పొన్నాల సారు ఎన్కమర్రు ఉన్న మెత్తను ఎట్లా గుంజుకుంటున్నాడో. పక్క రాష్ట్ర పైన వచ్చి గింతగణం నాది నాది అంటుంటే మాట్లాడవేంది సారు. సాధారణంగా తెలంగాణ వారసత్వంగా మంచిగా నమస్కరించి ఆహ్వానించి ఇక్కడ పక్కన కూర్చుంటూ పెట్టుకుంటే ఇది నా ఆఫీసు. అబ్బా, తెలంగాణ గొప్పతనం అది, నాటకం మస్తు నడిచిందని ఇలా పక్క పంటున్న పెద్ద మనిషి గిట్లా సప్పట్లు కొట్టి ఇక జాల్గని అచ్చిన ముచ్చట మాట్లాడుకుందాం అని కోసెలా కొట్టిండు. ఎంతసిరి చూడురి ఎట్లా నవ్వుకుంటా మాట్లాడుకుంటున్నారో లీడర్లంతా కూడి. ఏర్వడినా ఎట్లా కలిసి ఉండాలనో అందరికి ఎరకాయ తట్టు వేసిండు పోరి. గీ తీర్లో మన కేసీఆర్ సారు చంద్రాలు సారు కూసని మాట్లాడుకుంటే గిన్ని పంచాదులు ఎందుకొస్తాయి అనుకుంటున్నారు పబ్లికు.